చర్చ ఈ చర్చ నిన్న ఇవాళ ఇప్పుడు ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ నేను 20 సంవత్సరాల నుంచి సభలో ఉంటున్నాను. ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్ష పక్షం కానీ ఒకరు మాట్లాడుతుంటే ఒకరు డిస్టర్బ్ చేసేటువంటి సాంప్రదాయం ఇదివరకు ఉండేది. కానీ నిన్న ఇవాళ గౌరవనీయులు పెద్ద జీవన్ రెడ్డి గారితో మొదలైనటువంటి చర్చ ఇప్పుడు రవీంద్ర కుమార్ వరకు జరిగింది. ఇది చిన్న చర్చ తోటి కొద్ది అల్లరేది, కానీ నేను 20 ఏళ్ళ నుంచి సభలో ఉన్నాను. ఇంత చక్కటి చర్చ ప్రతిపక్ష నాయకులు ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ, వాళ్ళు కొన్ని వాస్తవాలు చెప్పినా అవాస్తవాలు చెప్పినా మేము స్పందించకుండా మా జవాబులు చెప్దామని ఓపికతో ఆగాం. అధ్యక్ష, ఇంత హుందాతనంతో జరిగినటువంటి సభ నేను 20 ఏళ్ళు చూడలేను. ఇది చక్కగా జరిగింది. పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు, మాకంటే చాలా అనుభవజ్ఞులు, వారి సూచనలు విన్నాం. దయచేసి మనం అందరం కలిసి ఒక సందేశం ఇస్తాం, ఒక భరోసం కలిగిస్తాం, ఒక నమ్మకాన్ని కలిగిస్తాం, ఆ విధంగా పనిచేస్తాం. గౌరవనీయులు జానారెడ్డి గారు తెలివంది కాదు, ఇలా ముఖ్యమంత్రి గారు అయినా క్యాబినెట్కు సమిష్టి బాధ్యత ఉంటుంది. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మంత్రులు సమిష్టి బాధ్యత. ఈరోజు మీరు అనేక సమస్యల పైన చిన్నారెడ్డి గారు దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు, సహకరించండి. మేము మీరు మాట్లాడుతున్నప్పుడు నేనైతే ఒక్క సెకండ్ నేను మాట్లాడలే. దయచేసి సమాధానం ఇచ్చే అవకాశం కలిగించండి, ఇంకేదో అడగండి, చెప్తాం సమాధానం. అంతేగాని రన్నింగ్ కామెంట్ చేయకండి. ఇది మంచి సాంప్రదాయం కాదు, మేము చేయలేదు. నిన్న ఇవాళ మేము చేయలేదు. మేము ఎట్లా సహకరించామో ఆ విధంగా మీరు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి లక్ష్మణ్ గారు అది ఆ విషయంలో క్లారిఫై చేసుకుందాం. సమయం పోలేదు, తీసుకుందాం. దయచేసి సహకరించవలసిందిగా నేను మరొక్కసారి సౌహృదయంతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు అది ఇంక అడిగేది ఉంటే అడగండి. ఇప్పటికే 14 మంది గౌరవ శాసనసభ్యులు మాట్లాడారు, అనేక విషయాలు క్లారిఫికేషన్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ రిప్లై ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. గంట పడుతుందా, 2 గంటలు పడుతుందా? పడుతుంది రామచంద్రారెడ్డి గారు. కాబట్టి ఇప్పటి తొందర ఏం లేదు. అత్యధిక జనాభా కలిగినటువంటి రైతుల సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాత్రి 12 అయినా మనం ఉండాల్సిందే, ఈ సమస్య పరిష్కారం కావాల్సిందే. సంపత్ గారు దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు. తమ్ముడు, మేము చాలా సహకరించాం మీకు. పెద్దలు ఎవరు మాట్లాడినా జానారెడ్డి గారితో స్టార్ట్ అయింది, వారు గంట సేపు మాట్లాడితే కూడా ఒక్క నుంచి మేము రన్నింగ్ కామెంట్ చేయలేము. తప్పుడేం చేయలేదు ఇక్కడ. అధ్యక్ష, దయచేసి సహకరించండి. అధ్యక్ష, ఈరోజు 14 మంది శాసనసభ్యులు వారి సలహాని ఇచ్చారు. అధ్యక్ష, చాలా సంతోషం. ఇక్కడ అధ్యక్ష, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ బిడ్డల సహకారంతో కొత్త ప్రభుత్వం వచ్చింది. అధ్యక్ష, ఈరోజుకు మన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 3 నెలల 28 రోజులు. అధ్యక్ష, ఈరోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఈరోజుకి 58 సంవత్సరాల 10 నెలల 30 రోజులు. అధ్యక్ష, అందులో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పరిపాలిస్తున్న రోజులు 1 సంవత్సరం 3 నెలల 28 రోజులు. అధ్యక్ష, ఈ పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఏదైతే సమైక్య పాలనలో మనం ఏది పోగొట్టుకున్నామో, ఏది నష్టపోయామో దాన్ని సాధించుకోవటానికి ఈరోజు అందరం సహకరించుకుందాం. అన్ని పక్షాల వారు సహకరించి బంగారు తెలంగాణ సాధించే దిశలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష,
సరే ఫస్ట్ ఈ రుణాల గురించి మాట్లాడు అధ్యక్ష, నేను సబ్జెక్ట్కి వస్తాను. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం అధ్యక్ష, దేశంలో 9 కోట్ల రైతు కుటుంబాలను అధ్యక్ష దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో అదే సర్వేలో ఏం చెప్పారంటే 25 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని ఆ సర్వేలో చెప్పారు అధ్యక్ష. ఏ సర్వేది? నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ మినిస్టర్ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అధ్యక్ష, అదే సర్వేలో వారు ఏం చెప్పారంటే భారతదేశంలో సగటు కుటుంబం, రైతు కుటుంబం 47,000 రూపాయలు బాకీ ఉందని చెప్పారు అధ్యక్ష. అదే తెలంగాణకు వస్తే సగటు కుటుంబం 93,500 రూపాయలు ఒక కుటుంబం బాకీ ఉందని చెప్పారు అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబం 1,23,400 రూపాయలు ఒక కుటుంబం అప్పుందని చెప్పారు అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు, సంపత్ గారు, సంపత్ గారు, సంపత్ గారు, మీరు రిప్లై సంపత్ గారు, ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో సగటు కుటుంబం 1,23,400 అప్పుని, అస్సాంలో 3,400, జార్ఖండ్లో 5,700, ఛత్తీస్గఢ్లో 10,200, కర్ణాటకలో 2,13,000 ఒక్క రైతు కుటుంబం. దీని ఆధారంగా చేసుకున్న అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమకారుడుగా ఈ విషయాలను గ్రహించే ఒక్క రైతు కుటుంబం 93,500 రూపాయలు అప్పుందని ఈ యొక్క సర్వేలో తేలిన దాని ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ కంటే ముందు ఒక్క కుటుంబానికి 100,000 రూపాయలు మాఫ్ చేస్తామన్న సంగతి, ఈ యొక్క మాఫ్ ఈ అప్పులన్నీ సగటున 93,500 కాబట్టి రైతులందరూ రుణముక్తి అవుతున్న ఉద్దేశంతో 36,32,000 మందికి అధ్యక్ష 17,000 కోట్ల రూపాయలు మాఫ్ చేసినటువంటి మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దీంట్లో పెద్దలు జానారెడ్డి గారు వినండి అధ్యక్ష, వినండి అధ్యక్ష, మొత్తం వినండి అధ్యక్ష, మీద కూడా రామచంద్ర రెడ్డి గారు మీరు కూడా కొన్ని సూచనలు చేయదలుచుకున్న దయచేసి కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, అయితే మొత్తం రాష్ట్రంలో 36,32,000 మందికి 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేశాం అధ్యక్ష. మాఫీ చేసే సందర్భంలో బ్యాంకర్స్తో మీటింగ్ జరిగింది అధ్యక్ష, క్యాబినెట్ సబ్ కమిటీ బ్యాంకర్సు మా అధికారులతో మీటింగ్ జరిగింది అధ్యక్ష. ఆ మీటింగ్లో బ్యాంకర్సు మాకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మేము 25% మీకు కడుతున్నాము మొదటి విడతగా, మిగతా 3 విడతలు బ్యాంకుకు ప్రభుత్వమే చెల్లిస్తుంది వడ్డీతో సహా, మీరు దానికి సహకరించాలని చెప్తే ఆ మీటింగ్లో వాళ్ళ అంగీకారం వ్యక్తపరిచారు అధ్యక్ష, ఒప్పుకున్నారు. అయితే వినండి సార్ అయితే అధ్యక్ష గత సంవత్సరం 36,32,000 మందికి 17,000 కోట్ల రూపాయలు మాఫీ అధ్యక్ష. రబ్బీ ఖరీబు 2014-15 కలుపుకున్న అధ్యక్ష 35 లక్షల మంది రైతులకు, అంటే 36 లక్షల పైచిలుకు మందికి రుణమాఫీ అయితే 35 లక్షల మందికి 18,471 కోట్ల రూపాయలు రుణాలు రెన్యువల్ జరిగినాయి అధ్యక్ష. కాలే కాదు అయింది. అదే సందర్భంలో ఏదైతే
25% ఓను, 25% ఓను, 75% ఏదైతే గత సంవత్సరం మిగిలిండెనో బ్యాంకుల అంగీకార ప్రకారంగా, బ్యాంక్ వారు ఒప్పుకున్న ప్రకారంగా చాలా స్పష్టంగా ఈ 36 లక్షల మందికి ఆ సంబంధిత తహసీల్దారి గారి సంతకంతో రైతు పేరు రాసి నువ్వు పలానా బ్యాంకులో ఇంత అప్పున్నావు, 25% చెల్లించినాం, మిగతా 75% నీకు సంబంధం లేదు, ఆ 75% వడ్డీతో సహా గవర్నమెంట్ ప్రభుత్వం బ్యాంకు చెల్లిస్తుంది, ఆ బాకీ నీ బాకీ కాదు, ఆ బాకీ గవర్నమెంట్ బాకీ అని ఈ ఉత్తర్వులు తెలిపాం అధ్యక్ష. ఇది ఇది వినండి బ్యాంక్ వినండి సార్, ఇది బ్యాంకు తహసీల్దార్ గారి సంతకంతో ప్రైవేట్గా ప్రైవేట్ వ్యక్తి సంతకం కాదు అధ్యక్ష, ప్రభుత్వ అధికారి ఒక గజిస్టర్డ్ ఆఫీస్ సంతకం, తహసీల్దార్ గారు మెజిస్ట్రేట్ అయిన ఆ మండలానికి మెజిస్ట్రేట్ వారి సంతకంతో 36 లక్షల మందికి ఈ పత్రాలను రుణ విముక్తి పత్రం అని పేరు పెట్టి పంపించాం అధ్యక్ష. అంతేకాక అధ్యక్ష రెండోది రాజేందర్ గారు ప్లీజ్, రెండోది ఈ పత్రం అధ్యక్ష, ఇదేమో తహసీల్దార్ గారి పత్రం, ఇది బ్యాంక్ మేనేజర్ సంతకంతో, ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నామో ఆ బ్యాంక్ మేనేజర్ సంతకంతో, ఏమని నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ బ్రాంచ్ సర్టిఫైడ్ దట్ ది లోన్ అమౌంట్ పర్టైనింగ్ టు ది ఫాలోయింగ్ ఫార్మర్స్ హ్యాస్ బీన్ వేవ్డ్ యాజ్ పర్ ది జిఓఎంఎస్ నంబర్ అంటూ ఈ పర్టికులర్స్ రాసి కింద ఇట్ ఈస్ సర్టిఫైడ్ దట్ బెనిఫిట్స్ ఆఫ్ వేవర్ యాజ్ అబౌ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు యూ అండర్ ది క్యాప్షన్ స్కీమ్ ఆఫ్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ. అంటే బ్యాంక్ మేనేజర్ సంతకం, ఇదేమో తహసీల్దార్ సంతకంతో, ఇది బ్యాంక్ మీద సంతకంతో, ఇనండి సార్ ఇనండి సార్కి వస్తేపు మేము మాట్లాడలేదు సార్, నా ఇది పద్ధతి కాదు, మీది ఇది పద్ధతి కాదు, మీది ఇది ఉందారేం పాటించండి, ఒక్క నిమిషం నేను మాట్లాడలే మేము రెండు రోజుల నుంచి నేను, ఇది బ్యాంక్ మేనేజర్ సంతకంతో అధ్యక్ష, ప్రైవేట్ మనిషి కాదు, ఏ బ్యాంకులు అప్పు తీసుకున్నామో ఆ బ్యాంక్ మీద సంతకంతో ఆ రైతు పేరుతోటి నువ్వు బా మాకు నీ లోన్ మాఫ్ అయిపోయింది మాకు బాకీ లేవని సర్టిఫికెట్ అధ్యక్ష. ఇది అది 36 లక్షల మందికి ఇచ్చాం, ఇది 24 లక్షల పైచల మందికి సర్టిఫికేట్స్ పోయినాయి అధ్యక్ష, ఇంకో 10-12 లక్షల మందికి ఇవ్వాలి ఇస్తున్నారు, ఇది ఉంది అధ్యక్ష. దాంతో అధ్యక్ష ఇవాళ బ్యాంకుకు రైతుకు సంబంధం లేదు, ఏ బాకీత మిగిలిందో ఆ బాకీ ప్రభుత్వం సంబంధం. ఈ ప్లీజ్ వినండి, ఈ 17,000 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు ఫిక్స్ చేసిండ్రో పెద్దలు వినాలి, ఆ 17,000 కోట్లలో మేము పోయిన సంవత్సరం 4,250 కోట్లు కట్టాం, మిగిలిన 13,000 కోట్లు ఏదైతే ఉందో దానికి ఎట్లయితే మనం కిస్తులు చేస్తే వడ్డీ చేస్తారో వడ్డీ వర్కౌట్ చేసి ఆ వడ్డీ వర్కౌట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంటే 17,000 కోట్లు. అంటే బ్యాంకు మేము కిస్తులు చెల్లిస్తున్నాం కాబట్టి ఆ 3 సంవత్సరాలకైతే కిస్తుకు వడ్డీ అవుతుందో ఆ వడ్డీని జమ కట్టి 17,000 ఫిక్స్ చేశారు అధ్యక్ష. ఆ 17,000 రూపాయలు గవర్నమెంట్ బాకీ కాబట్టి ఆ గవర్నమెంట్ బాకీని గవర్నమెంటు విడతల వారుగా చెల్లిస్తామని చెప్పాం, 2 విడతలు చెల్లించాం అధ్యక్ష. అయితే దయచేసి నేను మీ ద్వారా మా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ బాకీ మీది కాదు, ఆ బాకీ మీది కాదు, ఈ పద్ధతి రామచర్య గారు పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు, మీది పద్ధతి కాదు, ఇది కూర్చోండి, దయచేసి కూర్చోండి కూర్చోండి, దయచేసి నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి అవసరం వస్తే. అయితే అధ్యక్ష ఇది నేను రైతుల విజ్ఞప్తి చేస్తున్నాను, మీదైతే మీరైతే రుణం తీసుకున్నారో ఆ రుణంతో మీకు సంబంధం లేదు, ఆ మిగిలిన రుణము ఎంతైతుందో అది వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది, ఆ బాకీ రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడ్డది, ఆ 17,000 రూపాయలు వడ్డీతో సహా చెల్లిస్తామని హామీచ్చాం, ఇప్పుడు చెల్లిస్తున్నాం కాబట్టి అది రైతు సంబంధం లేదు. ఇక రెండవ అధ్యక్ష ఇకపోతే కొంతమంది రైతులు అక్కడక్కడ కొంత వాస్తవం, ఈ సంవత్సరం
రెన్యువల్కి వెళ్తే అక్కడక్కడ కొంతమంది బ్యాంక్ మేనేజర్స్ కొన్ని ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం, అంగీకరిస్తున్నాం. దానికోసమని నేను ఈ యొక్క ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత 4 స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టాము అధ్యక్ష. ఆ మీటింగ్లో చాలా స్పష్టం చేశాం, ఈ స్కీమ్ ఏదైతే ఉందో 100,000 రూపాయల వరకు తీసుకున్న తేదీ నుంచి 12 మాసాల్లో తిరిగి చెల్లించే రైతుకి, 12 మాసాలు తీసుకున్న తేదీ నుంచి చెల్లించే రైతుకి వడ్డీ తీసుకోవద్దు. 3% వ్యవసాయ రుణం 7% కాబట్టి 3% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడుతుంది ఆర్బీఐ ద్వారా, 4% మేము కడతాం అని వారికి 323 GO 4 జూలై నాడు ఇచ్చాం అధ్యక్ష. దీని తర్వాత ఉన్న 4,570 బ్రాంచులు ఉన్నాయి రాష్ట్రంలో అన్ని బ్యాంకులు కలుపుకొని, ఇందులో సగం కంటే ఎక్కువ బ్యాంకులు దీన్ని అమలు చేశాయి అధ్యక్ష, కొన్ని చేయలేదు. చేయకపోతే మళ్ళా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ కాల్ఫర్ చేసి వాళ్ళేమన్నారంటే, మా స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ అధ్యక్షుడు ఎస్బిహెచ్ ఎండి ముఖర్జీ గారి సంతకంతో కావాలన్నారు కొంతమంది. ఆ దృష్టి పెట్టుకొని మీటింగ్ పెట్టి, ఇక్కడ ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి వారి సంతకంతో మరొక ఉత్తరం పంపాం అధ్యక్ష, ముఖర్జీ గారి సంతకంతో మీరు వడ్డీ తీసుకోకండి, 100,000 రూపాయల వరకు వడ్డీ తీసుకోకండి, 100,000 పైన ఉన్న వాటికి పావుల వడ్డీ వసూలు చేయండి అని ఈ ఉత్తర్వు ఇచ్చాం అధ్యక్ష. ఇటు మేమిచ్చాం, అటు వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 100,000 రూపాయల వరకు ఉన్నటువంటి అప్పు సకాలంలో కట్టినట్లయితే, తీసుకున్న తేదీ నుంచి 12 మాసాల లోపల కట్టినట్లయితే వడ్డీ ఫ్రీ, వడ్డీ లేని రుణం కింద ఆయన తీసుకోవచ్చు. 100,000 నుంచి 5 తీసుకుంటే పావుల వడ్డీ కట్టాలి. కాబట్టి దీనికోసం బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి ఒప్పించాం. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అధ్యక్షుడు ముఖర్జీ గారి సంతకంతో పంపించాం అధ్యక్ష. అధ్యక్ష ఒకరి జాన్ రెడ్డి గారు నేను ఎవరే సార్, మీరు కూడా అనుభవజ్ఞుడు. మంత్రి గారు, మంత్రి గారు ఇంప్లిమెంట్ అయ్యే డేట్ చెప్పమంటున్నారండి. డేట్ అడుగుతున్నారు. ఈ డేటా అధ్యక్ష అయినండి ఇస్తున్నాం అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు మీరు అనుభవజ్ఞులు, మేము అట్లా ఇవ్వలేదు సార్. మీ మాదిరిగా అట్లా ఇవ్వలేదు సార్. మేము మీ తర్వాత చెప్పండి, అడగండి సార్, మీ క్లారిఫై అడగండి సార్. మీరు జీవన్ రెడ్డి గారు మళ్ళీ మీరు రాసుకొని అడగండి సార్. జీవన్ రెడ్డి గారు క్లారిఫికేషన్ అడగండి సార్. మీరు క్లారిఫికేషన్ అడగండి. ఇప్పుడు జీవన్ రెడ్డి సార్ మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు ఒక్క నిమిషమే మీరు ఇది పద్ధతి కాదు. దయచేసి ఒక మాట వినండి, మీరు మాట్లాడేటప్పుడు తప్పులు ఉంటే కూడా మేము ఓపికతో విన్నాం, ఎందుకంటే మేము రాసుకున్నాం ఇడ నవ చాలా ఉన్నాయి. నేను ఐ విల్ క్లారిఫై. మార్కెటింగ్ విషయంలో దయాకర్ రావు గారు మాట్లాడినప్పుడు, మీ సభ్యులు చిన్నారెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను రాసుకున్నా. నవ్ ఐ విల్ క్లారిఫై యాజ్ ఎ మార్కెటింగ్ మినిస్టర్. మేము అప్పుడే లేచి సమాధానం చెప్పగలుగుతుంటే, కానీ మీ ఫ్లో ఇంటరప్ట్ కావద్దు. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి ఫ్రీగానే, మేము వదిలేసినాం. మేము దానికి ఇప్పుడు మా టర్న్ వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రశ్నకు మీరు మాట్లాడిన ఒక్కొక్క దానికి మేము సమాధానం చెప్తాం. మాదే సార్, నువ్వు రాసుకో, దయచేసి రాసుకోండి, రాసుకొని మీ టర్న్ వచ్చినప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకొని, యూ టేక్ క్లారిఫికేషన్ అండ్ ఆస్క్. కానీ ఈ రకంగా ఇంటరప్ట్ చేయడం పద్ధతి కాదు. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు ప్రభుత్వం ఎంత బాగా సహకరించింది. ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు మంత్రులు కానీ ప్రభుత్వం కానీ లేవకుండా మీరు ఏ రకంగా సహకరించినాము. ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తా ఉంటే కనీసం వినే ఒప్పుకు లేకపోతే ఎట్లా మీకు ఇంత అసహనం ఎందుకు మీకు? ప్రభుత్వం చెప్పే సమాధానం వినరా మీరు? దయచేసి ప్రభుత్వం యొక్క సమాధానం వినండి. మీరు రాసుకోండి. ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్. వి ఆర్ హియర్ టు క్లారిఫై. మేము ఏమంటాము, రాత్రి 1 గంట అయినా మాట్లాడదాం. మీరు 10 సార్లు అడగండి, మేము సమాధానం చెప్తాం. కానీ గౌరవ మంత్రి గారిని అడ్డుకోవడం మంచి సాంప్రదాయం కాదు. దయచేసి మంత్రి గారిని మాట్లాడనివ్వండి. రన్నింగ్ కామెంటరీ చేయద్దు దయచేసి. మంత్రి గారు జీవన్ రెడ్డి గారు
జీవన్ రెడ్డి గారు. మేడం, మేడం స్పీకర్, నేనేదైతుందో గౌరవ మంత్రి వారిలో. జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మీరు నేను చెప్పేది జీవన్ రెడ్డి గారు, నేను అనేది మీకు మైకేలు, ఒక్క నిమిషం వినండి, వినండి. జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం నా మాట వినండి. జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, నా మాట వినండి. జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, నేను అనేది ఏంటంటే మంత్రి గారు క్లారిఫై చేస్తారు, క్లారిఫై చేస్తారండి. మీరు మంత్రి గారు మాట్లాడనీయకుండా మధ్య మధ్యలో ఇంత ఇంటరప్షన్ ఏంది? పద్ధతి కాదు. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడలే, ప్రభుత్వం నుండి ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు కదా. మరి క్లారిఫై చేస్తారు, క్లారిఫై చేస్తారు, కొంచెం ఓపిక పట్టండి, క్లారిఫై చేస్తారు. క్లారిఫై చేయకపోతే మళ్ళీ క్లారిఫికేషన్స్లో అడగండి. ఇదేం పద్ధతి అండి? మధ్యలో ఇన్నిసార్లు చూస్తున్నాం, ఇదేం పద్ధతి? పద్ధతి కాదు ఇది. మీరు చాలా అనుభవజ్ఞులు, మీరు తెలిసిన వాళ్ళు, మీరు ఇన్నిసార్లు ఇంత ఇంత అనుభవం ఉన్న వాళ్ళు సభా మర్యాదలు పాటించకుండా మంత్రి గారు మాట్లాడుతుంటే ఇక్కడ నుండి అంత ఇంటరప్షన్ అవసరమా అండి? వద్దండి, అట్లా పద్ధతి కాదు అది, సభా మర్యాద కాదు. మంత్రి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, మళ్ళీ క్లారిఫికేషన్స్ ఉంటాయి, మళ్ళీ అడగండి. రాత్రి 1 గంట వరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నామంటున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు 1 గంట వరకు చర్చిద్దామంటున్నారు. మీరు 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 క్లారిఫై చేసుకోండి, మళ్ళీ మళ్ళీ క్లారిఫికేషన్స్లో చెప్పండి. రాజేంద్ర గారు క్లారిఫికేషన్స్ చెప్పండి. మంత్రి గారు మీరు మాట్లాడండి. జీవన్ రెడ్డి గారు, అధ్యక్ష, మేము చెప్పేది చెప్పేది జీవన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, మీరు చెప్పదలుచుకుంటే కొద్ది వినిపించుకోండి సార్, దయచేసి మీరు చెప్పదలుచుకుంటే మేము చెప్పిన తర్వాత మీరు నోట్ చేసుకొని చెప్పండి సార్. ఇట్లా మీ బాధ్యత మీరు, మేము నిన్న ఇవ్వలేమేం, మేము మీకు సహకరించినాం, మీరు ఏం చెప్పినా విన్నాం, రాసుకున్నాం. సాంప్రదాయాన్ని కాపాడుకుందాం, ఆ సాంప్రదాయాన్ని కాపాడుకుందాం సార్. దయచేసి జానారెడ్డి గారు, మంత్రి గారు, అడ్రస్ టు ద చైర్ ప్లీజ్. ఇనండి సార్, ఇనండి, ఇనండి. అధ్యక్ష, అధ్యక్ష, ఒకవేళ ఒకవేళ ఏదైనా బ్యాంకులో కూడా ఏదైనా బ్యాంకులో కూడా వడ్డీ వసూలు చేసినట్టుంటే కూడా మేము ఆల్రెడీ వాళ్ళకు సూచన చేశాం, గట్టిగా చెప్పాం, వడ్డీ చేసినటువంటి వడ్డీ కూడా రైతు ఖాతాలకు తిరిగి జమ చేయమని చెప్పాం, వాళ్ళు ఒప్పుకున్నారు. కూర్చోండి కదా సార్, మీకు ఇంత ఇంత ఆవేశం ఎందుకు సార్ మీకు? అధ్యక్ష, ఒకవేళ వడ్డీ ఒకవేళ వడ్డీ వసూలు చేస్తే కూడా ఎక్కడైనా ఒకవేళ చేసిన సంఘటన ఉంటే కూడా ఆ వడ్డీని తిరిగి రైతు ఖాతాలో జమ చేయమని చెప్పాము, వారు చేస్తామని అంగీకరించారు. ఇక వడ్డీ ముచ్చట లేదు, వడ్డీ వసూలు చెయ్యరు, వడ్డీ వసూలు చెయ్యరు. ఇప్పటి వరకు దాదాపు 23 లక్షల మంది రైతులకు ఈ ఖరీఫ్ రుణాలు 10,400 కోట్ల వరకు రెన్యువల్స్ అయినాయి. అధ్యక్ష, ఈ సందర్భంలో వడ్డీ వసూలు చేయని బ్యాంకులు కొన్ని ఉన్నాయి, ఒకవేళ చేసినట్టుంటే వాటిని తిరిగి వాపసు చేయమని చెప్పాం, దానికి వారు అంగీకరించారు. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, అధ్యక్ష, ఇది అధ్యక్ష, ఈ కాగితాలు కూడా అధ్యక్ష, ఈ కాగితాలు అధ్యక్ష, మేమైతే రైతులకు ఇచ్చామో అన్ని జిల్లాలకి కొన్ని తెప్పించాం. అధ్యక్ష, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా రైతులకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కూడా, రుణమా పత్రాలు, బ్యాంక్ సంతకం, మేనేజర్ సంతకం ఇచ్చిన ఫారం, ఈ 2 ఫారాలు కూడా రైతులకు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అధ్యక్ష, సాక్ష్యం ఇది ఇచ్చావు. ఇవన్నీ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. దీన్ని కొన్ని జిల్లాల నుంచి తెప్పించా నేను. అధ్యక్ష, ఈ విధంగా రుణమాఫీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు మిగిలిన అప్పుని 1 టైం సెటిల్మెంట్ తీసుకోవాలని నిన్న మా స్టేట్మెంట్లో అధ్యక్ష, ఏ విధంగా అయితే నిన్న స్టేట్మెంట్ ఇచ్చామో మిగిలిన 50% అప్పు 1 టైం సెటిల్మెంట్ కోసము మేము దాన్ని మేము కాదంటలేము. అధ్యక్ష, నిరాకరిస్తలేము. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా వర్కౌట్ చేస్తున్నారు, దాన్ని సానుభూతిగా పరిశీలిస్తున్నాం, తప్పనిసరిగా వాటికి
కావలసినటువంటి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సర్వ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియపరచు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అధ్యక్ష రెండో విషయం అధ్యక్ష, ఆత్మహత్యల గురించి అధ్యక్ష, ప్రధానమైనటువంటి ప్రస్తావించే అంశాలలో రుణమాఫీది క్లారిటీ ఇచ్చాము అధ్యక్ష. ఆత్మహత్యల గురించి ఏదైతే గత ప్రభుత్వం 421 జీవో ప్రకారంగా 150,000 రూపాయలు ఎక్స్క్రేస్ ఇచ్చేటువంటి దాన్ని మొన్న క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సహృదయంతో దాన్ని 6 లక్షలు పెంచారు అధ్యక్ష. దాంతోపాటు 6 లక్షలే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు వచ్చినటువంటి 2 జూన్ నుంచి ఎంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్నారో వారికి అందరికీ వర్తించే విధంగా ఈ 6 లక్షల రూపాయలు ఎక్స్క్రేస్ ఇవ్వడానికి ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకారం తెలిపింది అధ్యక్ష. రెండవ అధ్యక్ష అదేవిధంగా వారు అడుగుతున్నటువంటి విషయాలు అధ్యక్ష, ఈ సంఖ్య మేము కొత్త చెప్పేది కాదు అధ్యక్ష. ఏ గైడ్ లైన్స్ అయితే గత ప్రభుత్వం ఫ్రేమ్ చేసిందో, ఏ విధానం అయితే గత ప్రభుత్వం అమలు చేసిందో అదే విధానం ద్వారా ఇక్కడ ఆత్మహత్యల గురించి సంఖ్య వస్తుంది అధ్యక్ష. కొత్తగా మేమేమి కమిట్ చేయలేదు, కొత్త విధానం లేదు. ఎక్స్క్రేసే మార్చడం 150,000 నుంచి 6 లక్షలు జూన్ 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ఎంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్నారో వారికి అందరికీ 6 లక్షల రూపాయలు ఆ కమిటీ నిర్ధారించిన ప్రకారంగా ఇస్తామని చెప్పాము అధ్యక్ష. అది పూర్తి 100% అమలు చేస్తాం అధ్యక్ష. అయితే ఆ ఎంతమంది అనేది గత ప్రభుత్వాలు ఏ కమిటీ అయితే నియమించిందో అదే కమిటీ నిర్ధారించిన ప్రకారంగా ఎంతమంది వస్తే అంతమందికి ఆ కమిటీ సిఫారసు చేసిన ప్రకారంగా ఎంతమందికి వస్తే సిఫారసు చేస్తే అంతమందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అదే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు నిన్న చెప్పారు అధ్యక్ష, ఇన్పుట్ సబ్సిడీ విషయం అధ్యక్ష 2009 నుంచి 2014 వరకు ఇవ్వలేదు అధ్యక్ష. మేము టీఆర్ఎస్ శాసనసభ్యులము, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గవర్నర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడతాం అధ్యక్ష, ఏమని నీలం తుఫాన్కు కడప అనంతపూర్కి ఇచ్చుకున్నారు మాకు ఇవ్వలేదు అని మేము అడగటానికి వెళ్తే అసెంబ్లీలో వారి దగ్గర కూర్చుంటే మాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అధ్యక్ష. అయినప్పటికీ సమయంతో మేము ఓపిక పట్టి సరే చూద్దామని ప్రభుత్వం వచ్చిన వెంటనే 2009 నుంచి 2014 వరకు 13,45,000 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 480,42,00,000 ఇచ్చాము అధ్యక్ష. నంబర్ వన్. నంబర్ టూ, 2013 నుంచి 2014 వరకు హార్టికల్చర్ పంట నష్టపోయినటువంటి విషయం గౌరవ సభ్యులు జానారెడ్డి గారు పోయిన శాస్త్రం అడిగారు అధ్యక్ష. వాస్తవం ఆ యొక్క దాన్ని 21,71,00,000 అది కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష. అదే సంవత్సరం 2013 నుంచి 2014 వరకు అగ్రికల్చర్కి 23,90,00,000 ఇచ్చాము అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష మళ్ళా 2015 ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో వడగండ్ల వాన పడి పంట నష్టపోతే హార్టికల్చర్కి 62,00,000 అధ్యక్ష, అగ్రికల్చర్కి 56,00,000. అంటే ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వడగండ్ల వాన పడి ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగేటువంటి ఏ ఒక్క ఎకరం కూడా నష్టపరిహారం లేకుండా లేదు అధ్యక్ష. 100కి 100% నిన్నటి వరకు ఏదైతే నష్టపరిహారం ఇవ్వాల్సిందో 100కి 100% రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మొత్తం కలిపి 642 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియదు అధ్యక్ష. అది అయిపోయింది అధ్యక్ష. దాని తర్వాత గౌరవ సభ్యులు కొంతమంది అడిగారు అధ్యక్ష డ్రౌట్ గురించి. ఉంది అధ్యక్ష, దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు ఉపన్యాసం చెప్పారు అధ్యక్ష.
వాడు కూడా తెలుసు అధ్యక్ష, కరువు ప్రకటించడానికి 6 పారామీటర్స్ అధ్యక్ష, 6 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 6 పారామీటర్స్ అనుగుణంగా ఈరోజు 30 సెప్టెంబర్ అధ్యక్ష, అక్టోబర్ నుంచి ఈ పారామీటర్స్కు ఏ మండలాలకు వస్తున్నాయో, ఎక్కడైతే ఈ పారామీటర్స్ షూట్ అవుతున్నాయో, ఆ పారామీటర్ ప్రకారంగా ఎన్ని మండలాలు షూట్ అవుతున్నాయో అన్ని మండలాల్లో అధికారులతో విచారణ జరిపించి అధికారుల యొక్క సర్వే ప్రకారంగా ఈ యొక్క పారామీటర్ ఆధారంగా తప్పనిసరిగా పొద్దున్నే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఈ కరువు మండలాలు ప్రకటించడానికి ప్రభుత్వానికి ఎలాంటి సంశయం లేదని చెప్పేసి కూడా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ మధ్యకాలంలో గౌరవ సభ్యులు ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ గురించి కూడా అడిగారు అధ్యక్ష. మీ ద్వారా ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ మొంబాజ్పేట్ శక్కర్ నగర్ మెట్పల్లి రైతులకు మీ ద్వారా హామీస్తున్నారు అధ్యక్ష. వారికి ఇదివరకే ఫ్యాక్టరీ యజమానం చెరుకు బిల్లు చెల్లించాలి అధ్యక్ష. వాళ్ళు చెల్లించకపోతే వారి షుగర్ని సివిల్ సప్లైకి అప్పజెప్పి ఆ వచ్చిన డబ్బుని కొంత చెల్లించాం అధ్యక్ష. ఇంకా ఫ్యాక్టరీ యజమానం చెల్లించాల్సినటువంటి 26 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష, త్వరలోనే ఫ్యాక్టరీ యజమాన్యం చెల్లించాల్సినటువంటి 26 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతులకు సంపూర్ణంగా చెల్లిస్తామని చెప్పేసి అధ్యక్ష. ఇక రెండవది అధ్యక్ష, పెద్దలు చెప్పారు ఫ్యాక్టరీ విషయంలో. ఓకే అధ్యక్ష, ఈ శాసనసభ సమావేశాలు జరుగుతున్న రోజుల్లోనే ఈ 3 ఫ్యాక్టరీలను ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి మీ అందరి సమక్షంలోనే ఒక అఖిలపక్ష సమక్షం మీటింగ్ పెట్టుకుందాం. ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు హాజరవుతారు, సరి అయిన నిర్ణయం తీసుకుందాం, రైతుల ఇంట్రెస్ట్ని తప్పనిసరిగా కాపాడతామని చెప్పేసి కూడా చెప్తాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరొక విజ్ఞప్తి, పొద్దునే ముఖ్యమంత్రిగా చెప్పారు సీడ్ బౌల్ స్టేట్గా మార్చాలని. మనకున్నటువంటి 438 రూరల్ మండల అధ్యక్ష, 364 కంపెనీల అధ్యక్ష, నేను నిన్న మొన్న 5 రోజుల నుంచి వాళ్ళతో డిస్కస్ చేసిన అధ్యక్ష, సీడ్ పండించడం వల్ల రైతుకు అధిక ఆదాయం వస్తుంది, అధిక లాభాలు వస్తాయి. ఎందుకంటే మా జిల్లాలో అంకాపూర్ అంకసాపూర్ గ్రామాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా రైతులు సుఖంగా ఉన్నారు. రాష్ట్రాన్ని సీడ్ బౌల్ స్టేట్గా మార్చడానికి కోసం, సీడ్ బౌల్ మార్చడానికి కోసం ఈరోజు రైతులకు భరోసా ఇవ్వడానికి కోసం, రైతులకు భరోసా ఇవ్వడానికి కోసం సీడ్ కంపెనీలతో ఈ నెల 5వ తేదీ నాడు జానారెడ్డి గారు మీరు పెద్దలు ఈ విధంగా మేము చేయలేదు, ఇట్లా మేము సంపూర్ణంగా సహకరించాం మీ అందరికీ. దయచేసి సాంప్రదాయం కాదు ఇది